తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ మందిరం ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఆలయంలో పెద్దగా ఆర్భాటాలు అలాంటివి ఏమి ఉండవు, పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మొదటిసారి వచ్చిన వాళ్ళు 11 చుట్లు తిరిగి వాళ్ళ కోరికలను కోరుకుంటారు. అయితే ఆ కోరికలు కోరుకున్న తర్వాత వాళ్ళ కోరిక నెరవేరితే రెండవసారి వచ్చి మళ్ళీ 108 చుట్లు తిరిగి అప్పుడు దర్శనం చేసుకుంటారు అన్నమాట. అయితే ఈ స్థలం ఈ టెంపుల్ ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు అయిన ఒక ఆయన ప్రతి సంవత్సరం ఏడుకొండల స్వామిని దర్శించుకుంటుండే. అయితే అతను ఒక్కోసారి అనుకోకుండా అనారోగ్యకరంగా తిరుపతి వెళ్ళలేకపోయాడు. ఆ భక్తుడి కళలో వెంకటేశ్వర స్వామి కనిపించి, మీ సమీపంలోనే అడవిలో నేనున్నాను, కళలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ పుట్టని త్రవ్వుతుండగా పల్గుకు రాత్రి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదన్నమాట. ఆ విగ్రహాన్ని శాస్త్రోతకంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంపూర్తిగా ఉభయ నాంచారాలతో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రెండు తెలంగాణ రాష్ట్రాల ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో శక్తులతో దర్శనం చేసుకుంటారు అన్నమాట. అయితే 1963 రాజలక్ష్మి అమ్మవారిని ప్రశ్నించారు. అమ్మవారు మూడు చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతో ఉంటుంది. హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి ఇక్కడికి చిలుకూరు బస్సులు అయితే వెళ్తాయి. దాదాపు అర్ధగంట గంటకు ఒకసారి అయితే కంపల్సరీ బస్సులు ఉంటాయి. ఇంకోటి దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం అయితే ప్రభుత్వ ఆధీనంలో అయితే ఉండదు. ఈ ఆలయంలో హుండీ ఉండదు. ఇక్కడ బయట షాపులు అమ్ముకునే వాళ్ళు అక్కడ తర్వాత అక్కడ ఉండే అధికారులు మాత్రమే ఈ గుడికి వాళ్ళని చూసుకుంటూ ఉంటారన్నమాట, నిధులు కానీ ఇంకేమన్నా కానీ. అయితే ఇక్కడికి ప్రభుత్వ సంస్థ నుంచి ఇక్కడ బస్సులకి నడిపే స్థాయికి ఈ టెంపుల్ వెళ్ళిందన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కళ్ళు మూసుకోకుండా మొక్క మంచి అక్కడ పూజారులు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తే అయితే ఇక్కడ షాపింగ్స్ చాలా ఉన్నాయి. మనకు రకరకాల కావాల్సిన షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బియ్యం గింజ మీద మన పేరు రాసిస్తారు. ఇంకోటి కీచెస్ మీద రాసేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కీచెన్ మీద అయితే పేరు రాపిస్తున్నాం, అమ్మా నాన్న. అట్లా లైటింగ్ వస్తూ పోతూ ఉంటుంది. ఇది కీచెన్కి 50 రూపీస్ అన్నమాట అక్కడ కాస్ట్ అయితే. ఇంకా ఇక్కడ షాపింగ్స్ చాలా అయితే ఉన్నాయి. చూడవచ్చు రకరకాల దేవుని బొమ్మలు, చాలా ఉంగరాలు, అన్ని దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. మట్టి గాజులు, ఫ్యాన్సీ గాజులు. టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి మిల్లం కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఇంకా క్లోజ్ అయ్యి ఉన్నాయి. అక్కడ అన్నీ మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్తుంటారు. ఇప్పుడు మనం టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఈ షాపింగ్ మాల్స్ అనేవి మనకు అన్నీ కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఈ చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మేము నైట్ 10:30 గంటలకు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ చాలా హైదరాబాద్లోనే చాలా ప్రత్యేకత కలిగినది. దాదాపు ఇక్కడ దుర్గం చెరువు దగ్గరలో అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించింది.
ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్డు గుండా అయితే మనం కేబుల్ బ్రిడ్జ్ చేరుకోవచ్చు. అయితే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడు మాత్రం పక్కన వెహికల్స్ అయితే ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ అయితే ఆపనీయరు అనమాట. దగ్గర నుంచి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ చూడాలనుకుంటే ఫుట్పాత్ ఉంటుంది పక్కన, ఆ ఫుట్పాత్ నుంచి మనం వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ని అయితే చూడవచ్చు. లేదా వెహికల్ వెహికల్ మీద చూడాలనుకుంటే వెహికల్ మీద వెళ్ళినా చూడవచ్చు, కానీ స్పీడ్గా వెళ్తుంటాం కాబట్టి అక్కడ సరిగా చూడలేము. ఫుట్పాత్ మీద అయితే దగ్గర నుంచి చూడవచ్చు. ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ కనిపిస్తున్నది కేబుల్ బ్రిడ్జే. చాలా గొప్పగా ఈ హైదరాబాద్ అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ ఆ వైర్ల మీద కరెంట్ అయితే మనం చూడవచ్చు. అది ఇండియా ఫ్లాగ్ టైప్లో అయితే మనకు కనిపిస్తుంటారు లైటింగ్స్. దాదాపు 1.5-2 కిలోమీటర్స్ అయితే కేబుల్ బ్రిడ్జ్ నిర్మించబడింది. ఇప్పుడు చూడవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా ఇండియన్ ఫ్లాగ్ టైప్లో అయితే కేబుల్ బ్రిడ్జ్ మీద లైటింగ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ లాస్ట్ 11:30 వరకు మాత్రమే లైటింగ్స్ అనేవి పడుతుంటాయి అనమాట. ఆ తర్వాత అయితే దీని లైట్లు ఈ లైట్స్ని ఆఫ్ చేసేస్తారు. మీ ఫుట్పాత్ మీదకి రావడానికి అయితే వెహికల్ పార్క్ చేసి ఫుట్పాత్ దగ్గరికి చూడడానికి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఈ చూడవచ్చు ఇక్కడ దగ్గర నుంచి లైటింగ్స్ చాలా అద్భుతంగా అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిండ్రు. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ విజిట్ ప్లేస్ అన్నమాట ఇది. దాదాపు 1.5-2 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా చూడడానికి చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మేము వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు టూరిస్ట్ అండ్ విజిట్ ప్లేసెస్ అన్నమాట. ఇంకా మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.